నాకు సినిమాలన్నా చరిత్రలన్నా కథలన్నా చాలా ఇష్టం. ఈ మూడు మీకు కూడా ఇష్టమా? అయితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ గంటను టంగ్ అని కొట్టండి. మిత్రమా, నేనే ఊరికనే అడగట్లే, ట్రస్ట్ మీ, ఈ ఛానల్లో మీకు నచ్చే మీరు మెచ్చే అంశాలను ఎన్నో నేను మీతో పంచుకుంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాలాంటి కొత్త యూట్యూబర్స్కి అదొక ఎంకరేజ్మెంట్, అవునా కాదా? సరే, మీరు గంట కొట్టారు నాకు అనిపించింది. ఇంకా సీన్ ఓపెన్ చేస్తే తెలుగు సినిమాలో హైదరాబాద్ అనగానే లో యాంగిల్ నుంచి చార్మినార్ని లేదా టాప్ యాంగిల్ నుంచి సైబర్ టవర్స్ని అదే మన హైటెక్ సిటీని చూపిస్తుంటారు. ఇట్లా చూస్తూ చూస్తూ నాకు ఒక రోజు అనిపించింది, అరే 500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ గురించి చెప్పడానికి అప్పుడెప్పుడో కట్టిన తాజ్మహల్, మొన్న మొన్న కట్టిన హైటెక్ సిటీ తప్ప ఇంకేం లేవా అని. నాకు తెలిసిన నేను విన్న విషయాలను, నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయాలన్నింటినీ కాగితం మీద పెడితే ఒక 2-3 గంటల వీడియో కంటెంట్ తయారైంది. నేను ఇప్పుడిప్పుడే మీకు పరిచయం అవుతున్నా కదా, అంత పెద్ద పెద్ద వీడియోలు చేసే రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే స్టోరీస్ ఆఫ్ హైదరాబాద్ అనే సిరీస్లో వరుసగా హైదరాబాద్ చారిత్రక ఘట్టాల గురించి, ఇక్కడ గొప్ప మనుషుల గురించి, ఇక్కడ సంస్కృతి గురించి చాలామందికి తెలియని విషయాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పేవి మీకు ముందే తెలిస్తే వాటి గురించి మీకు ఇంకా తెలిసిన సమాచారాన్ని కమెంట్స్లో రాయండి. ఎందుకంటే మన ఊరి కథ అందరికీ తెలియాలి కదా. మిత్రమా, నా పేరు కిషోర్ అనంతరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ అండ్ హిస్టరీస్. ఈయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఫ్రెండ్స్, ఈయన కథ వింటే ఇట్లాంటి వీరులు ఉన్నారా హైదరాబాద్లో అని మన దిమ్మ తిరుగుతుంది. ఆయన పేరే తుర్రేబాజ్ ఖాన్ అలియాస్ తురుమ్ ఖాన్. 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అంటే సిపాయి మ్యూటినీ జరుగుతున్నప్పుడు ఉత్తర భారతంలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద మెరుపుదాడులు చేస్తున్నప్పుడు హైదరాబాద్లో తెల్లోడికి వణుకు పుట్టించాడు ఈ తురుమ్ ఖాన్. 500 మంది దేశభక్తులను తన వెంట తీసుకొని బ్రిటిష్ రెసిడెన్సీ అంటే ఈనాటి మన కోటి ఉమెన్స్ కాలేజీ మీదకి దండెత్తి వెళ్లారు. కానీ బ్రిటిష్ సైనికుల బలానికి కొంతమంది నేలకొరిగారు. తురుమ్ ఖాన్తో సహా కొంతమంది ఖైదీలయ్యారు. కానీ 1 సంవత్సరం తర్వాత ఆయన జైలు నుండి తప్పించుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది మెదక్ జిల్లాలో తూప్రాన్ అనే నగరం ఉంది, అక్కడ ఆయన మళ్ళీ పట్టుబడ్డారు. ఆయనను మళ్ళీ బ్రిటిష్ రెసిడెన్సీకి తీసుకువచ్చి బుల్లెట్లతో కాల్చి చంపారు. కానీ ఆయన వాళ్ళని ఎంతగా భయపెట్టాడో చెప్పడానికి వాళ్ళు చేసిన ఈ ఒక్క పని ఉదాహరణ. అదేంటంటే ఆయనను కాల్చి చంపిన తర్వాత రెసిడెన్సీ గుమ్మం ఎదురుగా ఆయన శరీరాన్ని 3 రోజులు వేలాడదీశారు. అంటే ఇంతటి ధైర్యం చూపిస్తే ఇలాగే జరుగుతుంది అని జనాలకు చెప్పడానికి. కానీ తురుమ్ ఖాన్ లాంటి వాళ్ళు నింపిన స్ఫూర్తితోనే కదా మనం చివరకు వాళ్ళని తరిమి తరిమి కొట్టింది. ఒళ్ళు జలధరించే ఈ ఘటన జరిగింది మిత్రమా మనం ఉంటున్న ఈ హైదరాబాద్లోనే. ఇది సైరా నరసింహారెడ్డి కథకు ఏమాత్రం తీసుకునే కథ కాదా? అందుకనే ఎవరైనా మొండి ధైర్యంతో ముందుకెళ్తుంటే పెద్ద తురుమ్ ఖాన్ వారు అనువు అని అంటాం. ఇట్లా మనకు తెలియకుండానే ఆ గొప్ప యోధుడి పేరు మన తెలంగాణ మాండలికంలో ఒక పదంలాగా మారిపోయింది. మనిషి పోయినా ఉండిపోయేది పేరే అంటే ఇదేనేమో. ఒళ్ళు గగరుపొడిచే ఇంకో కథ మౌల్వీ అలావుద్దీన్ది. ఈయన తురుమ్ ఖాన్కి సహచరుడు. 1857లో అదే సిపాయి మ్యూటినీలో భాగంగా జమేదార్ చిద్ద ఖాన్ అనే ఒక భారతీయ బ్రిటిష్ సైనికుడు 13 మంది సైనికులతో ఔరంగాబాద్లోని తన క్యాంప్ నుంచి తప్పించుకొని హైదరాబాద్ వచ్చాడు. కానీ ఆయనను బ్రిటిష్ వాళ్ళు బంధించి ఇందాక మనం మాట్లాడుకున్న కోటి బ్రిటిష్ రెసిడెన్సీలోనే ఉంచారు. ఆయనను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే తురుమ్ ఖాన్ మరియు మౌల్వీ అలావుద్దీన్లు 500 మంది అనుచరులతో దండెత్తి వెళ్లారు. తురుమ్ ఖాన్ తర్వాత మరణించగా మౌల్వీ అలావుద్దీన్ని బంధించి తర్వాత 1860లో అండమాన్ నికోబార్లోని కాలాపానీ జైలుకు పంపించారు. అప్పుడప్పుడు చెడ్డ మిత్రుడి కంటే మంచి శత్రువే ఎంతో మేలు అని అనిపిస్తుంది. ఇట్లా ఎందుకంటున్నా అంటే 1889లో ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. దానిలో ఏం రాశారంటే కాలాపానీలో తాను గడిపిన 29 సంవత్సరాలలో తనతో పాటుగా వచ్చిన చాలామంది ఖైదీలను విడుదల చేశారని, తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, తన ఆఖరి రోజులను హైదరాబాద్లో గడపాలని అనుకుంటున్నానని తనని విడుదల చేయవలసిందిగా కోరాడు. ఆ ఉత్తరంతో పాటు వైద్యులు ఇచ్చిన 8 మెడికల్ సర్టిఫికెట్లను కాలాపానీలోని 44 మంది బ్రిటిష్ అధికారులు ఆయన చాలా నిజాయితీపరుడని, గొప్ప పండితుడని, తమకక్కడ వ్యవసాయం నేర్పించాడని, తనకి ఇంక రిలీజ్ చేయమని రాసిన రికమెండేషన్ లెటర్లు కూడా జత చేసి పంపారు మన దేశంలో ఉన్న బ్రిటిష్ అధికారులకి. ఇన్ఫ్యాక్ట్ దానికి 3 సంవత్సరాల ముందే
అలెగ్జాండర్ మెకెన్జీ అనే హోమ్ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మౌల్వీ గారిని కలిశాడు. ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు మౌల్వీ గారిని విడుదల చేయమని. కానీ వాళ్ళు విడుదల చేయాలంటే హైదరాబాద్ నిజాం అనుమతి ఉండాలంట. అప్పటి నిజాం యొక్క ప్రైమ్ మినిస్టర్ మొదటి సాలార్ జంగ్ ఎన్నిసార్లు అడిగినా అతను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాకూడదు అని అన్నారంట. పగవాడికి కూడా అర్థమైంది మనవాడి గొప్పతనం. కానీ మనవాడైన నిజాం రాజుకు భయం ఇట్లాంటి దేశభక్తుడు అంటే. రెసిడెన్సీ అటాక్లో తగిలిన బుల్లెట్ల వల్ల ప్యారలైజ్ అయిన చేతితో, పోయిన కంటి చూపుతో, రుమాటిజం అనే వ్యాధితో ఈ యోధుడు కాలాపాణిలోని 1889లో 29 సంవత్సరాలు గడిపి కన్నుమూశారు. ఇకపోతే ముబారిస్ ఉద్ దౌలా, ఇతను మనలాగా ఒక కామన్ మ్యాన్ కాదు. అప్పటి నిజాం రాజు సికందర్ ఝా యొక్క కుమారుడు. నిజాములు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళిద్దరు ఎప్పుడూ స్నేహితులే. వీళ్ళ మధ్య ఎప్పుడూ స్నేహపూరిత సంబంధాలే ఉన్నాయి మొదటి నుంచి. అయితే దేశభక్తుడైన ఈ ముబారిజ్ మాత్రం బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగాడు. బ్రిటిష్ వాళ్ళ ఆదేశం మేరకు సికందర్ ఝా 17 వయసున్న తన సొంత కొడుకుని గోల్కొండలోని ఒక కారాగారంలో 5 బందీగా ఉంచాడు. ముబారిజ్కు బ్రిటిష్ వాళ్ళంటే ఎంత కోపం అంటే, ఒకసారి సికందర్ ఝా కొడుకు రక్షణ కోసం అతనికి ఒక బ్రిటిష్ రక్షక భటుని నియమించాడు. తన రాజ్మహల్ ద్వారం దగ్గర ఒక తెల్లోడు తన కోసం కాపలా ఉండటం కంటే తాను మరణించడమే తనకు ఆనందం అని అన్నాడంట ముబారిజ్. ఇతను అప్పట్లో వాహబీ మూమెంట్లో ఒక కీలక సభ్యుడు. ఈ మూమెంట్ గురించి మనం ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ మూమెంట్ యొక్క నినాదం ఏంటంటే, జన్కో దేంగే వతంకో బచాయంగే, అంటే ప్రాణాలను బలిద్దాం దేశమాతను కాపాడుకుందామని. ఈ పోరాటం వల్ల ముబారిజ్ని 1839 నుంచి 1854లో ఆయన మరణించేదాకా గోల్కొండలో ఒక ఖైదీగా ఉంచారు. ఇది ఈనాటి కనీస యావజ్జీవ కారాగార శిక్షతో సమానం. సిగ్గు పడాల్సిన విషయం ఏంటంటే, దేశంలోని వేరే చోట్ల ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ వాళ్ళతో తలపడితే సరిపోయేది, కానీ హైదరాబాద్ నిజాం రాజ్యంలో దేశభక్తులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలంటే ముందు నిజాంతో పోరాడాలి. అది అప్పటి దుస్థితి. అయితే నిజాం రాజులు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన వల్లే లౌక్యంతో బ్రిటిష్ వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నారు. రాజ్యాన్ని కాపాడుకోవడం కూడా రాజలక్షణమే కాబట్టి వాళ్ళని కూడా తప్పు పట్టలేమేమో అనేది నా అభిప్రాయం. ఆనాటి పరిస్థితికి వారికి అంతకంటే ఇంకేం చేసే అవకాశం లేదేమో. ఎందుకంటే వేరే ఎన్నో కోణాల నుంచి ఆలోచిస్తే నిజాం రాజులు ఇక్కడ సృష్టించిన మౌలిక సదుపాయాలు కానీ, స్థాపించిన పరిశ్రమలు కానీ, కల్పించిన ఉపాధులు కానీ ఆ సమయంలో దేశంలో వేరే ఏ రాజులు కూడా చేయలేదనే చెప్పాలి. ఏదేమైనా ఈ విషయంగా మీ అభిప్రాయాలను కమెంట్స్లో రాయండి. మీ విశ్లేషణ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. సరే, ఇది కాసేపు పక్కన పెడితే హైదరాబాద్ గురించి ఇట్లాంటి సీరియస్ విషయాలు కాకుండా కొన్ని తేలికైన విషయాలు తెలుసుకుందాం. ఈ నగరం చరిత్రలో ప్రేమ కథలకు కొదవే లేదు. అయితే ఎన్ని నిజాలు ఎన్ని కల్పిత కథలు అన్నది ఇప్పటికీ చాలామంది వాదిస్తున్నా ఒక కొలిక్కి రాని వాదనలవి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన 5వ కుతుబ్షాహి రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా చాలా గొప్ప రాజు. ఆయన హయాంలో సుసంపన్నంగా జరిగింది ఇక్కడ పాలన. ఆయన తండ్రి ఇబ్రాహీం కుతుబ్ షా, తల్లి విజయనగర సామ్రాజ్యపు యువరాణి భాగ్యవతి. మొహమ్మద్ ఉర్దూ పర్షియన్తో పాటు తెలుగులో కూడా కవిత్వం రాసేవాడంట. చాలా పాపులర్ కథ ప్రకారం ఆయన ప్రేయసి అయిన భాగమతి అనే నాట్యకారిణి పేరు మీద ఈ నగరానికి భాగ్యనగరం అని పేరు వచ్చింది. వాళ్ళ వివాహం తర్వాత ఆవిడ పేరు హైదర్ మహల్గా మారటం వల్ల నగరానికి హైదరాబాద్ అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు. హిందీలో తోట అంటే బాగ్ కాబట్టి కొంతమంది ఈ నగరంలో తోటలు చాలా ఉండేవి కాబట్టి ఇది బాగ్ నగర్గా పిలువబడేది అని అంటారు. హజరత్ అలీ అనే ఇస్లాం ఖలీఫా పేరు మీద కూడా హైదరాబాద్కి ఈ పేరు వచ్చి ఉండొచ్చని మరికొందరు అంటారు. మొహమ్మద్ కుతుబ్ షా రోజుల్లో వరదల వల్ల మూసీ నది చాలాసార్లు పొంగేదంట. ఆ వరదల్లో కూడా ఆయన భాగమతిని కలవడానికి వెళ్ళేవాడంట. భయంతో తన కొడుకు కోసం ఇబ్రాహీం కుతుబ్ షా నది మీద ఒక వంతెనని కట్టించారు. 1575 చివరిలో మొదలై 1578 పూర్తయింది వంతెన. దీని పేరు పురాణాపుల్. దాన్ని అప్పట్లో ప్యార్ అనాపుల్ అని కూడా అనేవారంట. అదొక కథ. అయితే గోల్కొండ నుంచి మచిలీపట్నంకి వెళ్లే దారి వేసేటప్పుడు ఈ బ్రిడ్జిని కట్టారన్నది ఇంకో కథ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అది కట్టడం మొదలైన 1575 సంవత్సరానికి మొహమ్మద్ కులీ కుతుబ్ షాకు
ఇంచుమించుగా 10 సంవత్సరాల వయసు మాత్రమే ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఆ భాగమతి కథ కల్పితమేమో అని అనిపిస్తుంది. ఆవిడ యొక్క సమాధి కూడా ఎక్కడైనా ఉన్నట్లు ఆధారాలు లేవు. అయినా ఇప్పుడు మనకు ఆ విషయం ఎందుకు కానీ మూసీ నది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మామూలుగా మన దేశంలో మ్యాక్సిమం నదుల పేర్లు స్త్రీలింగాలు, గోదావరి, గంగ, కృష్ణ, యమున, కావేరి మొదలైనవి. పురుషలింగ నామం ఉన్న నదులు కొంచెం తక్కువ. మూసీ నదికి మన పురాణాల్లో ఉన్న పేరు ముచ్చుకుంద. రాముడికి ఎన్నో ఏళ్ల ముందు పరిపాలించిన సూర్యవంశపు రాజు ముచ్చుకుంద అనంతగిరి హిల్స్లో ఒక గుహలో ఆయన ద్వాపర యుగం దాకా నిద్రించాడంట. అందుకే అక్కడ పుట్టిన ఈ నదికి ముచ్చుకుంద అని పేరు వచ్చిందంట. నెక్స్ట్ తారామతి బరదారి ప్రేమామతి మస్జిద్. తారామతి ప్రేమామతి వీళ్ళిద్దరూ అబ్దుల్లా కుతుబ్షాహ రాజ్యంలో ఇద్దరు డాన్సర్స్ మరియు అతనికి మంచి స్నేహితురాళ్ళు కూడా. బరదారి అంటే బాటసారులు సేద తీరే చోట. ఈనాడు తారామతి బరదారి ఒక రిసార్ట్ మరియు హోటల్. ఆ హోటల్ పేరు ద గ్యాలరీ ఆఫ్ పర్ల్స్. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఈ హోటల్. ప్రేమామతి మస్జిద్ గోల్కొండ కోటలో ఉంటుంది. తారామతి ప్రేమామతి యొక్క సమాధులు కుతుబ్షాహీ రాజుల సమాధులతో పాటు షేక్పేట్లో ఉన్న కుతుబ్షాహీ టూమ్స్లో మనకు కనిపిస్తాయి. అంటే వాళ్లకు ఆ రాజు ఎంతో గౌరవాన్ని ఇచ్చినట్టే. ఇప్పుడు ఆ శిథిలాలను ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ హెరిటేజ్ రెనోవేట్ చేస్తుంది. నెక్స్ట్ జేమ్స్ కిక్ ప్యాట్రిక్ ఖైరున్నిసా బేగం. మన వీడియోలో మొదట్లో మాట్లాడుకున్నాం కదా కోటి బ్రిటిష్ రెసిడెన్సీ అని. దాన్ని కట్టించిన బ్రిటిష్ రెసిడెంట్ జేమ్స్ కిక్ ప్యాట్రిక్, అప్పటి కుతుబ్ షా రాజ్యంలోని ఒక మంత్రి కుమార్తె ఖైరున్నిసా. అంతేగాక ముస్లిం ప్రవక్త వంశంలో పుట్టిన స్త్రీ. కాబట్టి జేమ్స్ తనని పెళ్లి చేసుకోవడానికి అతను ఇస్లాం మతంకి మారవలసి వచ్చింది. అతనికి కూడా భారతీయ పర్షియన్ సంస్కృతులు అంటే ఇష్టం అంట. ముస్లిమ్స్ లాగానే బట్టలు ధరించేవాడంట. అతనిని అందుకే అందరూ వైట్ మొఘల్ అని అనేవారంట. ఆ ఖైరున్నిసా పేరు మీదే ఖైరతాబాద్కి ఆ పేరు వచ్చింది. వీరత్వం అయిపోయింది, ప్రేమ కథలు అయిపోయాయి. ఇంకా హైదరాబాద్లో ఫుడ్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్. ఐక్యరాజ్య సమితిలో యునెస్కో అనే విభాగం వారు హైదరాబాద్కి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? ద క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ అని. తెలుగులో చెప్పాలంటే ఆకలితో ఉన్న పొట్టకి అమితానందం ఇచ్చే నగరం అని అర్థం. దీనికి ముఖ్య కారణం హైదరాబాదీ బిర్యానీ మరియు హలీం. ఈ రెండింటి గురించి నేను చెప్తే గానీ తెలియని హైదరాబాదీలు ఎవరైనా ఉంటారంటే నేను నమ్మను. కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నా. ఉస్మానియా బిస్కెట్ తెలియని వారు, ఆ రుచి చూడని వారు ఎవరు ఉండరేమో. దీనికి ఆ పేరెందుకు వచ్చింది అనడానికి మళ్ళీ రెండు కథలున్నాయి. ఒకటి, అప్పట్లో ఉస్మానియా హాస్పిటల్లో పేషెంట్స్ తినడానికి అక్కడే ఇవి తయారయ్యేవని. ఇంకో కథ ఏంటంటే అప్పటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన దగ్గరున్న వంట వాళ్ళతో అన్నాడంట, నేను ఉప్పగా ఉన్న బిస్కెట్లు తిన్నాను, తీయగా ఉన్న బిస్కెట్లు తిన్నాను, కానీ ఆ రెండు రుచులు కలిసిన బిస్కెట్లు మీరు తయారు చేయగలరా అని అడిగాడంట. అప్పుడు ఆయన కోసం తయారు చేసిన బిస్కెట్లే ఈ ఉస్మానియా బిస్కెట్లు అని ఇంకో కథ. నెక్స్ట్ కరాచీ బేకరీ. పోయిన సంవత్సరం పుల్వామా అటాక్ జరిగినప్పుడు హైదరాబాద్ ఇంకా బెంగళూరులో మతిలేని కొంతమంది అల్లరి మూకలు వాళ్ళ దేశభక్తి చాటుకోవడానికి కరాచీ బేకరీ షాపుల మీద దాడి చేశారు. అసలు కరాచీ బేకరీని 1953లో హైదరాబాద్లో ప్రారంభించారు. ఖాన్ చంద్ రామ్నాని అనే ఆయన మొదలుపెట్టారు. ముందు పాకిస్తాన్లోని కరాచీలోనే వీళ్ళు ఉండేవారు, కరెక్టే. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో హైదరాబాద్కి వలస వచ్చి 1953లో ఈ బేకరీని స్థాపించారు. వారి సొంత ఊరి గుర్తుగా దానికి కరాచీ బేకరీ అని పేరు పెట్టుకున్నారు. ఈనాడు బెంగళూరు, ముంబై, ఢిల్లీ మొదలైన చోట్లలో వీరికి బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్ బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్, రస్క్, దిల్ ఖుష్ తింటే నిజంగా చెప్తున్నా దిల్ ఖుష్ అవుతుంది. నెక్స్ట్ మున్షి నాన్. నాన్ అంటే పర్షియన్ భాషలో బ్రెడ్ అని అర్థం. కరెక్ట్గా 168 ఏళ్ల క్రితం నిజాం దగ్గర పనిచేసే మొహమ్మద్ హుస్సేన్ సాహెబ్ అనే ఒక మున్షి అంటే అకౌంటెంట్ అని అర్థం. పురాణి హవాలీలో నాన్లు తయారు చేసే దుకాణం ఒకటి మొదలుపెట్టాడు ఆయన. చార్ కొనే నాన్లు అక్కడ ఎంత ఫేమస్ అంటే 168 ఏళ్ల నుంచి అదే రుచి, అదే నాణ్యత, అదే గిరాకీ. ఇప్పుడు 4వ తరం వాళ్ళు ఆ షాప్ని నిర్వహిస్తున్నారు. అటువైపు వెళ్ళినప్పుడు ఒక 2 నాన్లు తిని ఇంటికి కూడా పార్సల్ పట్టుకోండి. ఇట్లా కాదు కానీ ఓన్లీ హైదరాబాద్ ఫుడ్ మీదనే ఒక సపరేట్ వీడియో చేద్దాం మనం. ఇప్పుడు ఒక గమ్మత్తైన ముచ్చట చెప్తాడండి. కోర్టులో జడ్జితో ఫ్రెండ్షిప్ అయినా కాకపోయినా
బెంచ్ క్లర్క్తో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా పనులు జరుగుతాయి. సర్కారీ ఆఫీస్లో ఆఫీసర్తో ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా అక్కడ క్లర్క్తో ఫ్రెండ్షిప్ చేస్తే పర్లేదు, చాలా పనులే జరుగుతాయి. అంటే భూలోకంలో ఉన్న క్లర్కులకే ఇంత డిమాండ్ ఉంటే యమలోకంలో ఉన్న క్లర్క్కి ఇంకెంత డిమాండ్ ఉండాలి? వీడిన్ని పాపాలు చేసిండు, ఇన్ని పుణ్యాలు చేసిండు అని ఎక్సెల్ షీట్లో ట్యాలీ చేసి మనం స్వర్గంకి పోవాలా నరకంకి పోవాలా అని చెప్పే చిత్రగుప్తుడితో ఇంకెంత ఫ్రెండ్షిప్ చేయాలా, ఇంకెంత పూజించాలా? చిత్రగుప్తుడికి కూడా గుడులున్నాయి అన్న విషయం మీకు తెలుసా? మన దేశంలో కేవలం హైదరాబాద్, లక్నౌ, కాంచీపురం, ఉజ్జయినిలలో మాత్రమే చిత్రగుప్తుడికి టెంపుల్స్ ఉన్నాయి. హైదరాబాద్లోని గుడి చార్మినార్ దగ్గరలోని ఛత్రినాక అనే ప్రాంతంలో ఉంది. ఇది కట్టి ఇప్పటికి 300 సంవత్సరాలు అవుతుంది. మీరెవరైనా రాహుకేతు పూజలు చేయాలనుకుంటే బుధవారం రోజున అక్కడికి వెళ్ళండి. ఈ గుడికి పోయే దారిలోనే భారతమాత గుడి కూడా ఉంది. ఈ రెండు గుడులను నేను 5 సంవత్సరాల క్రితం చూశాను. నెక్స్ట్ గన్ ఫౌండరీ. గన్ ఫౌండరీ అంటే తుపాకులు, ఫిరంగి గుండ్లు, మందుగుండు సామాన్ తయారు చేసే చోటు. మన హైదరాబాద్లో దీనిని అప్పటి ఫతే మైదాన్ దగ్గర ఏర్పాటు చేశారు, అంటే ఈనాటి అబిడ్స్ దగ్గర. ఈ ఫౌండరీతో పాటు ఇంకెన్నో ఫౌండరీలు కట్టించింది అప్పటి నిజాం సర్కారులో ఉన్న ఫ్రెంచ్ జనరల్ మాన్షియర్ రేమన్. ఆయన చాలా మంచి మనిషి అంట, అందుకే ఆయన నివాసం ఉండే చోట అందరూ ఆయనను చాలా అభిమానించేవారంట. కానీ వాళ్ళకి ఆయన పేరుని కరెక్ట్గా పలకడం చేతగాక మాన్షియర్ను మూసా చేస్తున్నారు, రేమన్ను రామ్ చేశారు. అట్లా ఆ ఏరియాకు మూసారాం బాగ్ అనే పేరు వచ్చింది. మూసారాం బాగ్లో మెయిన్ రోడ్కి ఒక వైపు ఒక కొండ ఉంటుంది, అక్కడ రేమండ్ గారి సమాధి, రేమండ్ స్టూమ్ కూడా ఉంది. తాను పెంచుకున్న గుర్రం ఇంకా కుక్క యొక్క సమాధులు కూడా అక్కడ ఉన్నాయి. అది ఇప్పుడు తెలంగాణ హెరిటేజ్ సెంటర్. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన జవాన్ అనే సినిమాలో క్లైమాక్స్కి ఒక 15-20 నిమిషాల ముందు హీరో హీరోయిన్లు మాట్లాడుకునే ఒక సన్నివేశం ఇక్కడ షూట్ చేశారు. చాలా అందంగా ఉంటుంది ఆ లొకేషన్. ఇప్పుడు అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది, కొన్నేళ్ల నుంచి ఎవరు పట్టించుకోలేదు కదా, కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు గేటుకి తాళం వేసి ఉంటే దూకి లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నా. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్న వీడియోని. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా తదుపరి వీడియోలో హైదరాబాద్ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్టే ట్యూన్ టు స్టోరీస్ అండ్ హిస్టరీస్.